మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి కానీ అందరినీ బాగా కంటతడి పెట్టించి పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం మాత్రం ఈ మధ్య కాలంలో జరిగిన వాటిల్లో నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముప్పై తొమ్మిదేళ్లకే అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన హీరో తారకరత్న గారి గురించి ఆ విషయం ప్రతి ఒక్కరిని కుదిపివేసిందనే చెప్పాలి అందులోను తారకరత్న ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి మునిపెన్నుడు లేని విధంగా అప్పటి వరకు మనకు తెలియని ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా వెలుగులోకి రావడం వల్లనే ప్రతి ఒక్కరూ తారకరత్న ఆయన పిల్లల గురించి నెట్టింట్లో వెతికేసుకోవడం మరియు వాళ్ళ గురించి బాధపడ్డవాళ్ళు పెద్దల్ని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత నందమూరి కుటుంబం తారకరత్న ఆయన పిల్లల్ని దూరంగా పెట్టడం అలాంటి సమయంలోనే తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడి విషయం మరి రత్న భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని చూపు చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు రత్న భార్యని మరియు ఆయన పిల్లల్ని చూసి కంటతడి పెట్టిన వాళ్ళే మరో పక్క ఆయన భార్య లేఖ్యారెడ్డి కూడా ఇలా భర్త తనని తన పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయాడు అన్న బాధతో ఆవిడ కుమిలిపోతున్న ప్రతి సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది ఇదిలా ఉంటే లేఖ్యారెడ్డి తన భర్తని ఎంతగా మిస్ అవుతున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రకరకాల ఎమోషనల్ పోస్టులు పెడుతూ తన బాధని అందరితో పంచుకుంది ఇక సోషల్ మీడియాలోని ఫాలోవర్స్ కూడా అలేకారెడ్డికి ఆమె పిల్లలకి ధైర్యం చెప్తూ వచ్చిన నేపథ్యం మరి రత్న పోయి దాదాపు రెండు నెలలు కావస్తున్న తర్వాత ఇలాంటి సమయంలో తన పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ రీసెంట్గా తన సోషల్ మీడియా స్టేటస్లో షేర్ చేసిన విషయం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది మరి ఇంతకీ ఆ విషయం తారక తారకరత్న పోయిన తర్వాత తన పిల్లలతో తన భర్త ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తన పిల్లలు నందమూరి వారసుబే అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు రీసెంట్గా తన భర్తకి ట్రీట్మెంట్ జరిగిన నారాయణ హృదయాలయ హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది హాస్పిటల్ ఫోటోని తన స్టేటస్లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా అంతేకాకుండా ఈషా ఫౌండేషన్లో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇలాంటి సమయంలోనే మనశ్శాంతి కోసం తన జీవితంలో పడుతున్న కష్టాలు ఎలా ఎదుర్కొంటున్నానో చూడండి అంటూ భగవద్గీతలోని ఓ శ్లోకం ద్వారా తెలియజేసుకో ఇక ఆవిడ పోస్ట్ చేసిన విషయం ఏంటా అంటే తన జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడుతున్నట్లుగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలని కష్టాలని తప్పించుకోవడానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ విషయం ఏంటంటే మనం ఎంత దూరం వెళ్తే సమస్య అంత పెద్దదవుతుంది కష్టాలు పెరుగుతాయి తప్ప మనకున్న బాధలు తగ్గవు చేయాల్సిందల్లా మన ముందు ఉన్న సమస్య కానీ బాధని కానీ ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే దానికి కావాల్సిందల్లా గుండె నిండా ధైర్యం ఆత్మస్థైర్యంతో పోరాటం అది ఒకటే మనకున్న సమస్యల నుంచి మనల్ని బయటపడేలా చేస్తుంది అంటూ ప్రస్తుత తన పరిస్థితిని ఇండైరెక్ట్గా సోషల్ మీడియా స్టేటస్లో షేర్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఓ సినీ సెలబ్రిటీ అందులోనూ ఓ హీరో భార్యగా రెడ్డి ఈ మధ్య కాలంలో ఆవిడకి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమం పోయిన రెండు నెలల తర్వాత తన పరిస్థితి ఎలాగుందో చూడండి అంటూ షేర్ చేసిన ఈ విషయం ప్రతి ఒక్కరిని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి